మీడియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నుంచి వచ్చిన జర్నలిస్ట్ ప్రతినిధులందరికీ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నా తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గత 5 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు కొద్ది కొద్దిగా పెరిగి ఈ రోజున దాదాపు చూస్తే అధికారికంగానే పదుల్లో ఉంటే అనధికారికంగా దాదాపు ఇప్పటికి 50 మంది దాకా చనిపోయారనేది పొద్దున్నే నాకు కూడా వార్తలు అంతా ఉన్నాయి. ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అక్కడ సమస్య ఉందని అర్థం. లేని భావోద్వేగాన్ని లేని కోపాన్ని మాకు తీసుకురాలే ప్రజలు తీసుకురావడం, ప్రజల్లో లేని ఆవేదన్ని కోపాన్ని సమస్యని స్పాన్సర్ చేయాలి ఒక పార్టీ ద్వారా. ఒక 150 సీట్లు వచ్చిన అద్భుతమైన మెజారిటీ వచ్చిన ఒక పార్టీకి 5 నెలల్లో మేము ఏదో పార్టీ ఒక మీటింగ్ పెడితే ఇంతమంది రాలు. మాకున్నది ఒక ఎమ్మెల్యే అయినా, వైసీపీకి 151 ఎమ్మెల్యేలు అయితే జనసేనకి ఉన్నది ఒక ఎమ్మెల్యేనే. వారి బలం ముందు మా బలం సరిపోదు. అలాంటి ఒక్క సీటు ఉన్న ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యే సీటు ఉన్న జనసేన పార్టీకి ఇంతమంది మద్దెలపాలెం జంక్షన్ నుంచి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ దాకా దాదాపు 3 కిలోమీటర్లు మొత్తం భవన నిర్మాణ కార్మికులతోటి ప్రజలతోటి నిండిపోయింది. దీని అర్థం అక్కడ సమస్య ఉందని. ఇంత అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ద్వారా ప్రజలకి సుపరిపాలన ఇస్తే మాకు అంతమించి సంతోషమే లేదు. నిజంగా నిన్న సభలో కూడా చెప్పినట్టు జగన్ రెడ్డి గారి మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ నాకు మీ మీద జనసేన పార్టీ తరఫు మాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. వారి నుంచి కోరుకుంటుంది ప్రజల కష్టాలను గుర్తించమని. గత ప్రభుత్వం చేసిన తప్పు లేదన్నా ఉంటే పొరపాట్లు కానీ తప్పులు కానీ లేదంటే అక్రమాలు కానీ ఉంటే అవన్నీ సరిచేయాలి. ఆ సరిచేసే క్రమంలో అసలు మొత్తానికి బిగించి కూర్చోబెడితే, అసలు నిర్మాణ రంగాన్ని ఆపేస్తే ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుంది, అసలు పనులు ఎలా దొరుకుతాయి, మనుషులు ఎలా తింటారు, ఇవన్నీ పదే పదే చెప్పుకుంటూ వచ్చాం. వారి సమస్యను వినకపోగా నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య విధానం దాదాపు పదుల్లో చచ్చిపోయారు ఇప్పటికీ అధికారికంగానే. ఇలాంటి పరిస్థితుల్లో మేము భవన నిర్మాణ కార్మికులు దాదాపు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి, దానికి సంబంధించిన మిగతా రంగాల్లో ఉన్న దాదాపు ఇంకొక 40 నుంచి 50 లక్షల దాకా అంటే దాదాపు 1 కోటి మంది ఆధారపడి ఉన్నారు దీని మీద. అలాంటిది వాళ్ళందరూ కూర్చోబెట్టి సమస్యను మేము చెప్పుకుందాం. లారీ ఓనర్స్ కానీ ఒక్కటే ఒక ఇసుక కొరత అంటే భవన నిర్మాణ రంగం ఆగిపోయింది, స్తంభించిపోయింది అర్థం. సో ఇవన్నీ మేము మాట్లాడదామని చెప్పి లాంగ్ మార్చ్ పెట్టినప్పుడు నాకు నిజం మేము ఊహించింది ఏంటంటే ఒక మాట్లాడదాం, ఎంతమంది తీసుకొస్తారు, ఎంతమంది వస్తారు నాకు వ్యక్తిగతంగా అయితే నాకు నిజంగా నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా ఇంతమంది జనం వస్తారు నేను ఎప్పుడు ఊహించను. నేనేం నమ్ముతానంటే ఒక సమస్యని ప్రజల దగ్గర దృష్టికి తీసుకెళ్ళగలను. ఆ దాంట్లో భాగంగా వచ్చాం, అందరు కలిసి వచ్చినందుకు భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్ కోసం అందరూ కలిసి వచ్చి జనసేన పార్టీ నాయకులు కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ గోదావరి జిల్లాల నుంచి కానీ అందరూ వచ్చి జన సైనికులు ఆడపడుచులు అందరూ కలిసి దీన్ని భవన నిర్మాణ కార్మికులు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వైసీపీ నాయకులు కూడా నా సలహా నా విన్నపం కూడా నేను అడుగుతుంది భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని తీర్చమని. నన్ను వ్యక్తిగతంగా తిట్టి నేను మాట్లాడుతుంది మీ పాలసీల గురించి మాట్లాడుతుంది, మీ పాలసీని వివరించండి.
ఒకవేళ మేము తప్పేదైనా మాట్లాడితే మేము చూసుకుంటాం, ఎనలైజ్ చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం, అంతేగాని కూర్చోబెట్టి ఉన్న సమ లేని సమస్యని మేము మాట్లాడలేం. ఉన్న సమస్యనే మాట్లాడుతున్నాం. అవన్నీ వదిలేసి, మేము రీస్ చేసిన పాయింట్స్ వదిలేసి మమ్మల్ని పిచ్చి పిచ్చిగా తిడతాం, వ్యక్తిగతంగా తిడితే దానివల్ల భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు బాగుంటుందా? వారి సమస్యలు తీరుతాయా? మీతో మాట పట్టం నాకేం ఒళ్ళు చెల్లుబడిపోదు, నాకు బాధ కూడా రాదు. కానీ మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీరే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు. ఒకసారి ఆలోచించాం, ఒకసారి మీరు ఆలోచించి, మీరు విఘ్నత కల వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు, లా మేకర్స్, మీరందరూ చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాల్సిన వ్యక్తులు, మీరు ఇంత దిగజారుడు స్థాయిలో మాట్లాడితే ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడండి. దయచేసి మీరందరూ విఘ్నత కల వ్యక్తులు, మీ నాయకులు చాలా విఘ్నత కల వ్యక్తులు, అద్భుతమైన వ్యక్తులు మీరందరూ. ఎంత అద్భుతమైన వ్యక్తులు కాబట్టే ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. మంచి సుపరిపాలన అందించండి. అసలు మీ మీద విమర్శ చేయలేని స్థాయికి మీరు పరిపాలించి మేము ఎందుకు వస్తాం? మన 4 కోడల నుంచి బయటికి కూడా రాలేము మేము. మాకు సరదాగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడటానికి. నిజంగా మీరు గొప్ప పరిపాలన అందిస్తే మాకు నిజంగా మిమ్మల్ని మెచ్చుకుంటాం, శుభాష్ అంటాం. కానీ మీరు తప్పులు చేస్తున్నప్పుడు లేదా మీ పాలసీ విధానాలు తప్పులు ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మాట్లాడతాం. అది మేము ప్రతిపక్షంగా ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ 7.5% ఓటు ఉన్నప్పటికీ మీ అంత లేనప్పటికీ ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా మీ విధి విధానాలని మేము చూస్తాం. తప్పు పులు ఉంటే మాట్లాడతాం. అంతేకాని మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా ఒక మాట అనకూడదు. ఏదైనా మాటనే అంతు చూస్తాం. ఇవన్నీ అంటే మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు చెప్తున్నాం, ఎమ్మెల్యేలకు కానీ మీ మాటలకి భయపడే వ్యక్తులు కాదు. ఆలోచించి మాట్లాడండి. అలాగే మీకు 2 వారాలు గడువు ఇచ్చాం. 2 వారాలు గడువులోపు మీరు భవన నిర్మాణ కార్మికుల సమస్యని తీర్చలేని పరిస్థితులు ఉన్నప్పుడు తదుపరి ప్రణాళిక ప్రకటిస్తాం. అలాగే వారి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే వరకు, వారి సమస్యను పరిష్కారం చేసే వరకు మా పార్టీ శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాం. మీరు టెంట్లు వేయండి, భవన నిర్మాణ కార్మికులకు అండగా మీరు శిబిరాలు వేయండి, శిబిరాలు వేసి కూర్చోండి. ఆ సమస్యని ప్రభుత్వం తీసే వరకు భవన నిర్మాణ కార్మికులకు మేము అండగా శిబిరాలు వేస్తాం. 2 వారాలకు చూస్తాం. 2 వారాల్లోపు కూడా ఒక విధి విధానాలు ప్రకటించకపోయి ఆ సమస్యను తీర్చకపోయినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ చాలా పద్ధతులు తీసుకుంటాం. అలాగే ప్రధానంగా వారికి ఉంది, వారికి వెనక్కి చనిపోయిన వ్యక్తులకి కనీసం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అలాగే నెలకి వారి కార్మిక వెల్ఫేర్ ఫండ్ ఉంది, బక్కచట్ల వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ ఉంది, అన్నిటికీ భవన నిర్మాణం ఏ నిర్మాణం చేసిన కన్స్ట్రక్షన్ సెస్ ఉంది, ప్రతి ఇంటి ఓనరు కట్టుకున్న ప్రతి చిన్నకి గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు వెల్ఫేర్ ఫండ్ కి. ఆ వెల్ఫేర్ ఫండ్ నుంచి వాళ్ళ ఒక్కొక్కరికి ఇసుకని సప్లై చేసి నిర్మాణ రంగం కుదుటపడే వరకు, వారి జీవితాన్ని సాగే వరకు మీరు మీరు నెలకి 50,000 రూపాయల వరకు బ్యాంకు లేడీ జమ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నన్ను మమ్మల్ని తిట్టినందువల్ల సమస్యకి పరిష్కారంగా పరిష్కార మార్గాలు వెతుక్కోండి. అంతేగాని కూర్చొని ఇంక ఇసుక ఎక్కడ మీరు వరదలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయా మన వర్షాలు? కర్ణాటకలో లేవు వర్షాలు, ఇంకెక్కడ లేవు, కేరళలో లేవు వర్షాలు, వరదలు. భవన నిర్మాణ కార్మికులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే సఫర్ అవుతున్నారు అంటే ఇక్కడ విధి విధానాల్లో లోపం ఉందని అర్థం. ఇక్కడ ఎందుకు చనిపోతున్నారు? మనసు ఎందుకు చనిపోవట్లేదు? అక్కడ అత్యధికంగా రెయిన్ ఉంది. అక్కడ ఎందుకు చనిపోవట్లేదు? ఇక్కడ ఎందుకు చనిపోతున్నారు? అక్కడ ఎవరికి అక్కడ నిర్మాణ రంగాలు ఇక్కడ ఎందుకు ఉందంటే ఇక్కడ మీ విధి విధానాల్లో లోపాలు ఉన్నాయి. ఇంకా మేము విధిగా బలంగా పరిశీలిస్తున్నాం. పార్టీలో చాలా అనుభవజ్ఞులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు ఉన్నారు. వారందరినీ సలహా సంప్రదింపులు తీసుకొని భవిష్యత్తులో అసలు ఇసుక
అవైలబిలిటీ ఎలా ఉండాలి, నిర్మాణ రంగం కుదేలా అవ్వకుండా ఎలా ఉండాలి, దీని మీద కూడా మేము కాన్సెప్ట్ పేపర్ ఇస్తాం. ప్రభుత్వం కోమర్షియల్ చేసే వ్యక్తిత్వం కాదు, రెగ్యులర్ పొలిటికల్ పార్టీ లాగా ఉన్నాం మేము. అందరి భవిష్యత్తుని బాగుండాలని కోరుకుంటాం. నిజంగా మీరు అద్భుతమైన పరిపాలన అందించండి, మీకు అండగా ఉంటాం. కానీ ఇష్టానికి మీరు అస్తవ్యస్తంగా పరిపాలన చేస్తే మటుకు మేము చూస్తూ కూడా కూర్చోం. మీకు సరైన సలహాలు సంప్రదింపులు కూడా మా చిన్న కమిటీ వేసి, చిన్న సబ్కమిటీ వేసి దాని మీద మీకు బయటికి తీసుకొస్తాం. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ లో కూడా మీటింగ్ పెట్టి అందరితో ఏ విధంగా మనం ఇసుక అవైలబిలిటీ ఎలా ఉండాలి, భవన నిర్మాణ కార్మికులు ఎలా అండగా ఉద్దరు కాన్సెప్ట్ పేపర్ పట్టుకొచ్చి మీకు విడుదల చేస్తాం. ప్రభుత్వం చూడండి అలాగే. అంటే ప్రభుత్వ విధానం ఎంత తప్పుగా ఉంది అని చెప్పడానికి చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, కోరి తెచ్చుకున్న వ్యక్తి ఆయన సీఎస్. మరి ఆ వ్యక్తిని ఈరోజు ఎందుకు బదిలీ చేశారు? ఆయన చిన్న ఒక మెమో సీఎం ఆఫీస్ పంపిస్తే ఆయన తీసుకెళ్లి ఇంకొక వ్యక్తిని పెట్టారంటే అర్థం ఏంటి? అంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, లోపాలు ఉన్నాయని అర్థం. మీరు వెంటనే మీరు కోరి తెచ్చుకున్న వ్యక్తిని మీరు బదిలీ చేశారంటే అక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయని అర్థమే, మీ అర్థం ప్రజలకు అదే అర్థం అవుతుంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు కాపాడాలని మనస్ఫూర్తిగా ఈ మీడియా సమావేశం ముఖం నుంచి నేను మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులను కోరుకుంటున్నాను. మీరు తిట్టడం వల్ల మటుకు నాకు ఒళ్ళు చెల్లి పడిపోదు. దయచేసి అర్థం చేసుకుని వ్యక్తిగతంగా తిట్టడం మాని భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తుని కాపాడు. ఇదవుతుంది అర్థం అవుతుంది కదా ఆయన ఎలాంటి వ్యక్తి. ఆయన అన్నది నేను లాంగ్ మార్చ్ రాంగ్ మార్చ్ అని అదే చెప్తాను. ఉన్న కోపాన్ని అంటే లెనిన్ వెరీ ప్రామినెంట్ సేయింగ్ అంటే ఒక విప్లవం రావాలంటే, రెవల్యూషన్ ఉండాలంటే ఇట్ షుడ్ బి ఇంప్రెగ్నేటెడ్ విత్ కండిషన్స్ వేర్ ఇట్ లీడర్ డెలివర్ రెవల్యూషన్. హీ యాక్ట్స్ యాజ్ ఎ మిడ్ వైఫ్ టు డెలివర్ ద రెవల్యూషన్. అలాగే ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే మేము క్రియేట్ చేయలేం. అలాగే ఆయన మాట్లాడేది మా అన్నయ్య వాళ్ళు ఎదిగామంటే అరే మా అమ్మ అన్నం పెడితేనే ఎదిగాం. అంటే పుట్టినప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ గారు ఏంటి డైరెక్ట్ గా ఎదిగేశారు, గడ్డం పెట్టుకుని తిరుగుతున్నారని పుట్టగానే ఎవరో ఒకరు పెడితేనే ఎదుగుతాం, ఎవరో చదువులు మన తల్లిదండ్రులు స్కూల్ పంపిస్తేనే ఎదుగుతాం. అలాగే మా అన్నయ్య కూర్చోబెట్టి, మా అన్నయ్య గారు నా యాక్టింగ్ చేయలేదు, నా యాక్టింగ్ నేనే చేశాను. మా అన్నయ్య గారు వచ్చిన ఆయన ముఖం పెట్టుకుని యాక్టింగ్ చేయలేదు, ఆయన వల్ల 10 మంది తెలిసి ఉండొచ్చాము. నేను అనేది ఆ కృతజ్ఞత ఉండాలంటున్నాను. నేను కన్నబాబు గారికి కూడా నేను అందరినీ ఆ కృతజ్ఞత ఉండాలి. అవంతి శ్రీనివాస్ గారు కూడా ఆయన తెలుసు కదా, ఆయన నా చుట్టూ ఎలా తిరిగాడు మీకు ఎలా చెప్పండి. మీకు నేను ఆయన ఒట్టు పెట్టుకొని చాలా పవిత్రంగా వచ్చేవాళ్ళు, ఆయన చాలా భక్తితో వచ్చేవారు. ఆయన అరే ఆయన గొప్పగా గొప్ప ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయి ఎంపీ అయిపోయి ప్రజలు సేవ చేస్తే నాకు అంత ఇంకేం కావాలి. అలాగే ఇవన్నీ వ్యక్తిగతంగా నాకు వాడిని దూషించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దానివల్ల సమస్య పక్కతో పడదు తప్ప అంత మించి మీరు దయచేసి. మేము అలా కాదు, మీరు అలా కాదు, మీకు కూడా చెప్పదలుచుకుంది పదే పదే మేము 100 డేస్ వైసీపీ పాలనలో ఇసుక పాలసీ గురించి చెప్పలేము. అక్కడ మీరు చూస్తే క్వైట్ రికార్డ్ అంటే ఆ నిన్న ఎందుకు కూర్చోబెట్టిదే స్టేటస్ ఎందుకు ఇవ్వ మరి కూర్చోబెట్టి అదే మాట్లాడటం. వాళ్ళందరూ మాట్లాడేశారు, భవన నిర్మాణ సంఘానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడేసి అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను తీసుకొచ్చి దాని మీద మాట్లాడటం ఎందుకు? ఆల్రెడీ తెలిసిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్పడం? బుక్లెట్ ఇష్యూ చేశాం, ఇవన్నీ మాట్లాడాం కదా.
అలా సొల్యూషన్ గురించి అంటే ఒకటి, ఆ సొల్యూషన్ గురించి నేను మేము మాట్లాడింది ఇలా మీరు చెప్పినప్పుడు మెసేజ్ లో కూడా ఇందాక ముందు మాట్లాడిన దాంట్లో కూడా అనుభవజ్ఞులు ఉన్నారు మా పార్టీలో, మా దగ్గర తీసుకొని ఈ సొల్యూషన్ కూడా వెతుకుతాం. ఉన్న సొల్యూషన్ ఉంది. వాళ్ళు నిజంగా, నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు ఒక సీనియర్ అక్కడ స్థానికంగా ఉండే నాయకులు మాట్లాడుతూ, ఒకటి బాగు చేయాలి అంటే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యని మొత్తాన్ని మూసేయడం కాదు, అది ఇంక్రిమెంటల్ గా చేంజెస్ పట్టుకోవాలి. అంతేగాని ఒక తప్పు కరెక్ట్ చేయడానికి మొత్తం మూసేసి మొత్తం ఆపేసి అసలు ఏమైపోతుంది, బంధించకూడదు కదా. ఓకే, ఉన్నాయి అక్రమాలు జరిగినాయి, తప్పులు జరిగినాయి, మెల్లిమెల్లి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అసలు కూర్చోబెట్టి అసలు దాని ముందు మొత్తం ఆపేస్తే ఎలా జరుగుతుంది. అందుకని ఆ కాన్సెప్ట్ పేపర్ కూడా మేము కూర్చోబెట్టి ఇస్తాం కొద్ది రోజుల్లో దాని చూడతాం. ఏదండి, నేను ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు సినిమాల గురించి. ఇప్పుడు నేను కూర్చోబెట్టి రోజు అవంతి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి భోంచేయలేను కదండి నేను. అలాగే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు కాలేజీ లాపుకొని ఎన్నో వ్యాపార పాలిటిక్స్ చేస్తున్నారు. అవంతి కాలేజెస్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లేవా? అలాగే మన జగన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు జగన్ పబ్లికేషన్స్ కానీ భారతీయ సిమెంట్స్ కానీ అన్ని ఆపుకుంటున్నారు. అలాగే నాకు సినిమా అనేది అది ఇంకా నేను చేస్తానో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు. అలాగే నేను ఒక్కడైతే సినిమా ఏంటంటే నాకు సినిమా తెలిసింది, అది ఖచ్చితంగా నేను సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేస్తాను. అంతవరకు చెప్పగలను ఈ మీటింగ్. సో ద రీజన్ and it's not about against or pro, it's about the outcome of your decision. All of them, they have a great experience. I mean, advisors of great experience of more than 20 people with such a great majority, they entered into assembly and they could have foreseen all this. Mundu drishtita gan chusi gan unnunte asali ee deeni ta ee avasa ee aaskaram undedi kaadu. So ad ekkado వాళ్ళు ఇంకేదో లోపాలు ఉంది, వాళ్ళు ఏదో వెతుకుతున్నారు. అంటే దాంట్లో శాండ్ లో బెనిఫిట్ కావాలా? నిజంగా మీరు వెంటనే కట్ చేయాలి 15 రోజులు ఎంతసేపు పడుతుందండి? మస్ట్ బి అదర్వైజ్ లైక్ వై ఆర్ దే గెటింగ్ ఇట్ డిలేడ్? యు డోంట్ నో. ఐ డోంట్ హావ్ ఎనీ ఒక రేషనల్ బిహైండ్. వాట్ ఇస్ ద రేషనల్ బిహైండ్ ఇట్ ఫర్ గెటింగ్ ఇట్ డిలేడ్? యు డోంట్ నో. ఇట్స్ నాట్ అబౌట్ అగైన్స్ట్ పాలసీ సార్, వీఆర్ అగైన్స్ట్ ద డిలే ఆఫ్ ద జస్టిస్ బీయింగ్ డినైడ్ టు దెమ్ సార్. అంటే మీకు 2 వీక్స్ టైం ఇచ్చాం, అది మీకు వారు గుర్తు చేయడానికి 2 వారాలు పెడతాం సార్. ఆ 2 వారాల వరకు అది కంటిన్యూ చేస్తాం మేము. అంతే, రేపటి నుంచి కంటిన్యూ చేస్తాం. రేపు ఎల్లుండి అనేది కొంచెం లాజిస్టిక్ సమస్య కాబట్టి మీరు అంటే మాకు ఎలా ఉంటుందంటే మా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలనుకోండి ఎవరు ఉంటుంది? వెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి అంటే అసలు కాకపోతే మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడు చూడండి, మాట్లాడుతూ నన్ను వ్యక్తిగతంగా తిడితే ఏమొస్తుంది? సమస్య గురించి మాట్లాడుతూ దాని గురించి మాట్లాడడం చెప్పడానికి ఇలాగే చేసుకుంటూ సమస్యకి పరిష్కారం ఇవ్వని పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడతాం, ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తాం. కాకపోతే అది మేము ఆ సమయం ఎప్పుడు మెచ్చుకుంటాం, మీకు తెలియజేస్తాం. ఇంకా మాటలకి ఏం మారుతుంది, అంబట్రామ్ బాబు గారు కూడా రెస్పాండ్ అవడం. థ్యాంక్ యూ సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.